హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కుండపోదగా కురుస్తున్నటువంటి వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో పెరిగిన ఉష్ణోగ్రతలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చింది. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలు కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా గుంటూరు, కృష్ణా, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురిశాయి. ఈ రోజు సాయంత్రానికి నెల్లూరు, అదేవిధంగా ప్రకాశంలోని కొన్ని తూర్పు మండలాల్లో మోస్తరు వర్షాలు కురిస్తే కృష్ణా, గుంటూరు, అదేవిధంగా కోనసీమ జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక బంగ్లాదేశ్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా వర్షాలు మొదలయ్యాయి. దీని దిశ అత్యధికంగా పశ్చిమ బెంగాల్ మీద ఉన్నప్పటికీ కూడా ఒక మోస్తరు వర్షపాతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో కురుస్తుంది ఈ అల్పపీడన కారణంగా. సెప్టెంబర్ మొదటి వారంలో తెలంగాణకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఐఎండీ వాతావరణ శాఖ నివేదిక ప్రకారం నైరుతి రుతుపవనాల తీరోగమనం తెలంగాణ నుంచే మొదలవనుంది. తెలంగాణలోని ఉత్తర తెలంగాణ జిల్లా అయినటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు ఈ రోజు రాత్రి లేదా రేపు తెల్లవారుజామున మొదలవుతాయి. ఎడతెరిపి లేకుండా కురిసే వర్షాలు 2 నుంచి 3 రోజుల పాటు ఉంటాయి. ఇకపోతే దక్షిణ తెలంగాణ జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. రాయలసీమకి హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా చిరుజల్లు, మోస్తరు వర్షపాతాలు నమోదవుతాయి. ముఖ్యంగా రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, కడప ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు రోజు సాయంత్రానికి తగ్గుముఖం పడతాయి. అయితే మరొకసారి మధ్యాంధ్ర జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేటి రుతుపవనాల ప్రభావాన్ని బట్టి ఉష్ణోగ్రతలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.